నెల్లూరు జిల్లాలోని కలువాయిలో ఏం జరుగుతోంది? గ్రామంలో ఉన్న వేప చెట్లన్నీ నిలువున ఎండిపోతున్నాయి. ఒక చెట్టు ఎండిపోయిందంటే దానికి కారణం ఉండొచ్చు, కానీ గ్రామంలోని చెట్లన్నీ ఎందుకిలా ఎండిపోతున్నాయి? ఒక రకంగా కాలిపోయినట్టుగా మోడుబారిపోతున్నాయి. ఉన్న ఫలంగా ఇలా వేప చెట్లన్నీ ఎండిపోవడం ఏమిటనేదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. కలువాయి మండలంలో ఇలా మొత్తం వేప చెట్లన్నీ ఎండిపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. అయితే మిగతా చెట్లన్నీ బాగానే ఉన్నప్పటికీ ఇలా వేప చెట్లు మాత్రమే ఎండిపోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. వృక్ష శాస్త్రవేత్తలు ఈ విషయంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. Thank you.